హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ కంట్రోల్ వైరింగ్ గురించి తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ అనేది జనరల్గా లిఫ్ట్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు, అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తారు, అలాగే చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. సో ఈరోజు మనం ఈ రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ని బేస్ చేసుకొని ఈరోజు కంట్రోల్ వైరింగ్ అనేది ఈ రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్కి చేద్దాం. సో ఏదైనా మనం చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఎప్పుడు ప్రతి వీడియోలో మీకు చెప్తా ఉన్నాను, ఏ వీడియో ఏ ఎలక్ట్రికల్ ఏ ప్రాజెక్ట్ చేసినా కంపల్సరిగా డయాగ్రామ్ అనేది దానికి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే డయాగ్రామ్స్ అనేవి కంపల్సరిగా పక్కాగా పక్కన పెట్టుకొని చేసుకోవాలి. దాంతోపాటు లూజ్ కనెక్షన్స్ ఏవి ఉండకూడదు, అవాయిడ్ లూజ్ కనెక్షన్స్. ఈ కనెక్షన్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం, ఏ చేసిన చిన్న మిస్టేకే, అది కూడా చాలా చిన్న మిస్టేక్, కానీ అది ఫాల్ట్ అనేది డిటెక్ట్ చేయలేము అనమాట ఈ ఎలక్ట్రికల్లో. అందుకోసమే మనం చేసే టైం నుంచే మనం ప్రతిదీ పర్ఫెక్ట్గా కాంటాక్ట్స్ అనేవి లూజ్ కాంటాక్ట్స్ లేకుండా మనం చేసుకుంటే మన సర్క్యూట్ అనేది తొందరగా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ కంట్రోల్ వైరింగ్ గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం మరి. సో ముందుగా మనం రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ అనేది ఈ విధంగా ఉంటుంది డయాగ్రామ్ పరంగా అయితే. సో ముందుగా దీనికి ఇది సింగిల్ ఫేస్ సప్లై యూజ్ చేసుకుని రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ అనేది ఈరోజు చేద్దాం కంట్రోల్ వైరింగ్. సో ముందుగా మనకు కావాల్సింది ఒక ఫేస్ కావాలి, అలాగే ఒక ఎన్సీ పుష్ బటన్ కావాలి ఆఫ్ చేయడానికి, స్టార్టర్ని ఆఫ్ చేయడానికి ఎన్సీ పుష్ బటన్, ఒకటి ఫార్వర్డ్లో స్టార్టర్ని ఆన్ చేయాలంటే ఒక ఫార్వర్డ్ ఎన్ఓ పుష్ బటన్, అండ్ రివర్స్లో ఆన్ చేయాలంటే ఒక రివర్స్ ఎన్ఓ పుష్ బటన్. ఇది రివర్స్ అనుకోండి, ఇది ఫార్వర్డ్ అనుకోండి. సో మనం మూడు తీసేసుకున్నాం. దాంతోపాటు ఇంకా మనకు కావాల్సినవి ఒక ఎన్సీ ఆక్సిలరీ కాంటాక్టర్, ఒక ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్టర్, ఒక ఎన్ఓ ఒక ఎన్సీ. చూసారు కదా ఇక్కడ ఉన్నాయి రెండు, ఒక ఎన్ఓ ఒక ఎన్సీ. ఎలాగే ఇది ఫార్వర్డ్కి, అలాగే రివర్స్కి ఒక ఫార్వర్డ్ ఆక్సిలరీ కాంటాక్టర్ అను, ఒక రివర్స్ అను ఆక్సిలరీ కాంటాక్టర్, ఓకేనా? సో ఒక ఫార్వర్డ్ కాంటాక్టర్, ఒక రివర్స్ కాంటాక్టర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ప్రాక్టికల్గా కంట్రోల్ వైరింగ్ అనేది చేద్దాం బేస్ చేసుకొని. సో మన కాంటాక్టర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ముందు మనం ఏం చేయాలంటే ఎన్సీ పుష్ బటన్, ఎన్సీ పుష్ బటన్కి ఫస్ట్ హ్యాండ్కి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫేస్ ఇచ్చాడు. ఎన్సీ పుష్ బటన్ కనెక్టర్ యొక్క ఫస్ట్ హ్యాండ్కి ఫేస్, ఇక్కడ ఫేస్ ఇద్దాం. ఇక్కడ నుంచి టూ వైర్స్ అనేవి డివైడ్ అయ్యి ఒకటి ఫార్వర్డ్కి ఒకటి రివర్స్కి. సో మనం ముందు మనం ప్రాక్టికల్గా చేద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎన్సీ పుష్ బటన్ యొక్క కనెక్టర్కి ఫస్ట్ హ్యాండ్కి ఫేస్ ఇద్దాం, సెకండ్ హ్యాండ్ నుంచి టూ వైర్స్ అనేవి ఒకటి ఫార్వర్డ్ ఎన్ఓ పుష్ బటన్ కాంటాక్ట్కి కనెక్టర్కి అండ్ రివర్స్ ఎన్ఓ కనెక్టర్ పుష్ బటన్కి అండ్కి వెళ్ళింది, కనెక్ట్ చేద్దాం డయాగ్రామ్ పరంగా. సో ఇప్పుడు మనం కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, కనెక్ట్ చేసి చూసారు కదా ఒకటి ఫార్వర్డ్ ఎన్ఓ కాంటాక్ట్ పుష్ బటన్ యొక్క కనెక్టర్కి, రివర్స్ ఎన్ఓ పుష్ బటన్ యొక్క కనెక్టర్కి కనెక్ట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒకసారి మీరు డయాగ్రామ్ కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ఓ పుష్ బటన్ యొక్క అదర్ ఎండ్ ఏమో ఎన్సీకి ఇచ్చాడు, ఎన్ఓ పుష్ బటన్ యొక్క అదర్ ఎండ్ ఏమి ఇచ్చాడు చూసారు, రివర్స్ ఆక్సిలరీ కాంటాక్టర్, రివర్స్ స్టార్టర్ యొక్క ఆక్సిలరీ ఎన్సీ కాంటాక్టర్కి ఇచ్చాడు. అంటే ఇక్కడే ఇది ఫార్వర్డ్ అనుకోండి, ఇది రివర్స్ అనుకోండి, అంటే ఈ ఫార్వర్డ్ అదర్ ఎండ్ నుంచి ఇది రివర్స్ కాంటాక్టర్ ఎన్సీకి ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి, ఓకేనా ఫ్రెండ్స్? రివర్స్ కాంటాక్టర్ ఫస్ట్ హ్యాండ్, అది ఎన్ఓ ఫస్ట్ హ్యాండ్కి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నుంచి మనం ఏం చేశాడు, A1కి ఇచ్చాడు, అదర్ ఎండ్ నుంచి A1కి ఇచ్చాడు. ముందు అన్ని కనెక్ట్ చేసి చూపిస్తాను ఒకసారి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫార్వర్డ్ ఎన్ఓ పుష్ బటన్ దగ్గర అదర్ ఎండ్ నుంచి రివర్స్ కాంటాక్టర్ ఎన్సీ ఆక్సిలరీ కాంటాక్టర్ కనెక్షన్ ఇచ్చాను ఒక ఎండ్కి, అదర్ ఎండ్ ఏమో ఫార్వర్డ్ కాంటాక్టర్ యొక్క A1కి కనెక్షన్ ఇచ్చాను,
ఓకేనా ఫ్రెండ్స్. సేమ్ అలాగే ఇప్పుడు ఇది అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, అలాగే రివర్స్ కూడా, రివర్స్ ఎన్వో పుష్ బటన్ దగ్గర నుంచి, ఈ రివర్స్ ఎన్వో పుష్ బటన్ ఉంది కదా, దీని దగ్గర నుంచి అదర్ హ్యాండ్ నుంచి ఎక్కడికి ఇవ్వాలి, ఫార్వర్డ్ కాంట్రాక్టర్ ఎన్సీ పుష్ బటన్, ఎన్సీ ఆక్సిలరీ కాంట్రాక్టర్కి ఇవ్వాలి ఒక హ్యాండ్కి, అదర్ హ్యాండ్ నుంచి మళ్ళీ రివర్స్ కాంట్రాక్టర్ A1కి ఇవ్వాలి. ఇప్పుడు మనం సేమ్ యాస్టీజ్గా దీనికి ఎలా ఇచ్చామో అలాగే ఇవ్వాలి. ఫస్ట్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎన్ఓ పుష్ బటన్ యొక్క అదర్ హ్యాండ్ నుంచి రివర్స్ కాంట్రాక్టర్ యొక్క ఎన్సీ, రివర్స్ కాంట్రాక్టర్ యొక్క ఎన్సీ ఒక హ్యాండ్కి, ఒక హ్యాండ్కి ఉండే, అదర్ హ్యాండ్ నుంచి ఫార్వర్డ్ కాంట్రాక్టర్ యొక్క A1కి ఉండే. ఓకేనా, సేమ్ అలాగే ఇప్పుడు మనం ఫార్వర్డ్కి అయిపోయింది కదా, ఇప్పుడు రివర్స్ ఎన్ఓ పుష్ బటన్ నుంచి, సేమ్ రివర్స్ ఎన్ఓ పుష్ బటన్ దగ్గర నుంచి ఫార్వర్డ్ కాంట్రాక్టర్ ఆక్సిలరీ కాంట్రాక్టర్ ఎన్ఓ ఎన్సీకి, ఎన్సీకి ఒక హ్యాండ్కి ఇవ్వండి, అదర్ హ్యాండ్ నుంచి రివర్స్ కాంట్రాక్టర్ యొక్క A1కి ఇవ్వండి. ఓకే, నేను ఇప్పుడు మీకు ఇచ్చి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, రివర్స్ రివర్స్ ఫార్వర్డ్ రివర్స్ కౌంట్ ఎన్ఓ పుష్ బటన్ అదర్ హ్యాండ్ నుంచి, రివర్స్ పుష్ బటన్ కాంట్రాక్టర్ అదర్ హ్యాండ్ నుంచి ఫార్వర్డ్ కాంట్రాక్టర్ ఆక్సిలరీ కాంట్రాక్టర్ ఎన్సీ ఎన్సీకి ఇచ్చాను ఫస్ట్ ఒక హ్యాండ్కి, ఈ ఇక్కడ నుంచి తీసుకొని అదర్ హ్యాండ్ నుంచి ఏమో అదర్ హ్యాండ్ నుంచి ఒక కేబుల్ ఒక వైర్ తీసుకొని A1కి ఇచ్చాను. ఓకేనా, డయాగ్రామ్ ప్రకారంగా చేసాం. చూసారు కదా ఫస్ట్ మనం ఏం చేసాం, ఎన్ఓ పుష్ బటన్కి ఇచ్చాం, ఎన్సీ పుష్ బటన్కి ఇచ్చాం. ఓకేనా, ఎన్సీ పుష్ బటన్ నుంచి టూ వైర్స్ డివైడ్ చేసాం. ఒక్క నిమిషం మీకు క్లియర్గా అర్థమైనట్టు చూపిస్తాను. ఎన్సీ పుష్ బటన్ ఇది ఫేస్కి ఇచ్చేద్దాం, డైరెక్ట్గా చూద్దాం ఫైనల్గా. ఇక్కడ నుంచి రెండు వైర్స్ వెళ్ళాయి, ఒకటి ఫార్వర్డ్కి ఒకటి రివర్స్కి. చూసారు కదా, ఒకటి రివర్స్ నుంచి ఒక ఫార్వర్డ్ కాంట్రాక్టర్ ఫార్వర్డ్ పుష్ ఎన్ఓ పుష్ బటన్ నుంచి రివర్స్ కాంట్రాక్టర్ యొక్క ఆక్సిలరీ కాంట్రాక్ట్ నుంచి ఫార్వర్డ్ కాంట్రాక్టర్ యొక్క A1కి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి A1కి, చూసారు కదా A1కి. అలాగే రివర్స్ ఎన్ఓ నుంచి ఎన్సీ ఫార్వర్డ్ కాంట్రాక్టర్ మీద ఉన్న ఎన్సీ ఆక్సిలరీ కాంట్రాక్టర్కి వెళ్ళింది, అక్కడ నుంచి ఏమో A1కి వెళ్ళింది. ఇప్పుడు మనం ఇది అయిపోయింది, ఇంటర్లాకింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ సర్క్యూట్ అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ సర్క్యూట్ని ఇప్పుడు డిజైన్ చేయాలి, ఎన్ఓ ఆక్సిలరీ కాంట్రాక్ట్స్ రెండింటి దగ్గర ఈ రెండింటికి డిజైన్ చేయాలి. ఎందుకంటే ఇది హోల్డింగ్ పర్పస్ అనమాట, హోల్డింగ్ కోసం అనేది ఇప్పుడు మనం యాడ్ చేయాలి. ఏం చేశాడు, ఎన్ఓ పుష్ బటన్ ఉంది చూసారు కదా, ఎన్ఓ పుష్ బటన్ నుంచి ఫస్ట్ ఎండ్ అంటే ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకొని ఎన్ఓ ఫస్ట్ హ్యాండ్కి ఇచ్చాడు అనమాట. దీని అదర్ హ్యాండ్ నుంచి మళ్ళీ ఎన్ఓ పుష్ బటన్ యొక్క ఈ అదర్ హ్యాండ్కి ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు మనం అలా చేద్దాం, సింపుల్గా ఈజీగా ఉంటుంది. మీకు ఈ స్టార్టర్ మీకు ఒకవేళ అర్థం కాకపోతే వేరే టైప్ మోడల్ ఉంది, అది కూడా మీకు చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, డయాగ్రామ్ ప్రకారంగా ఏం చేశాను, డయాగ్రామ్ పరంగా చేశాను. ఎన్సీ యొక్క ఫస్ట్ హ్యాండ్ నుంచి ఒక ఎన్ఓ ఆక్సిలరీ కాంట్రాక్టర్కి ఇచ్చాను, అదర్ హ్యాండ్ ఏమో అదర్ హ్యాండ్ చూసారు కదా సేమ్ రివర్స్ ఫార్వర్డ్ రివర్స్ కాంట్రాక్టర్ కూడా అలాగే ఇచ్చాను, రివర్స్ కూడా అలాగే ఇచ్చాను. చూసారు కదా ఎన్సీ యొక్క ఫస్ట్ హ్యాండ్ ఎన్ఓ, ఇది ఎన్ఓ. ఓకేనా, అదర్ హ్యాండ్ సేమ్ మళ్ళీ దీనికి ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. ఫైనల్గా A2 ఉంది చూసారు కదా, A2 ఇవి న్యూట్రల్కి ఇవ్వాలి, నేను ఇంకా ఆల్రెడీ న్యూట్రల్కి ఇవ్వలేదు, న్యూట్రల్ ఇచ్చి మీకు చూపిస్తాను ఒకసారి. ఒకసారి న్యూట్రల్కి ఇచ్చేసి చూపించేసి, ఈ పైన ఫస్ట్ హ్యాండ్ యొక్క ఎన్సీ ఉంది కదా, ఎన్సీ ఫస్ట్ హ్యాండ్ ఏమో ఫేస్కి ఇవ్వాలి కదా, ఫేస్కి ఇచ్చేసి కూడా చూపించి మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ న్యూట్రల్ కూడా కనెక్ట్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఎన్ఓ పుష్ బటన్కి ఫస్ట్ హ్యాండ్ ఎంసీబీ యొక్క ఫేస్ ఇక్కడ ఇచ్చేద్దాం, కనెక్షన్ ఇచ్చేద్దాం. చూసారు కదా మొత్తం సర్క్యూట్ మొత్తం డిజైన్ చేసేస్తాం మనం, రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం, సప్లై కూడా ఇచ్చేసాను. ఒకసారి చూసారు కదా, ఇది ఫార్వర్డ్ లో ఆన్ చేయడానికి ఎన్ఓ పుష్ బటన్, ఇది రివర్స్ లో ఆన్ చేయడానికి ఎన్ఓ పుష్ బటన్. ఇప్పుడు మనం ఒకసారి ఫార్వర్డ్ లో, ఇది ఫార్వర్డ్ కాంట్రాక్టర్, ఇది రివర్స్ కాంట్రాక్టర్. ఓకేనా, చూడండి మనం ఇప్పుడు ఇది ఫార్వర్డ్ ఆన్ చేస్తాము, ఆన్ చేస్తాం చూడండి. చూసారు కదా ఫార్వర్డ్ అనేది ఆన్ అయింది, ఇది ఆన్ అయినప్పుడు ఇది ఆఫ్ లో ఉంది. ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తే ఆన్ అవుతలేదు, చూసారు కదా
దీన్ని ఇంటర్లాకింగ్ చేసాం అనమాట. ఎప్పుడైనా ఇప్పుడు మరి ఇది ఫార్వర్డ్ లో ఇప్పుడు ఆన్ చేసాం, రివర్స్ లో ఆన్ చేయాలంటే ఆఫ్ చేయాలి, మళ్ళీ ఆన్ చేయాలనుకుంటే ఇట్లా ఆన్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఇప్పుడు ఇది ఆఫ్ లో ఉంది కాంటాక్టర్ అనేది. ఇప్పుడు మనం రివర్స్ ది ఆన్ చేద్దాం. చూసారు కదా ఆన్ అయింది, ఆఫ్ చేశాను, ఫార్వర్డ్ ఆన్ చేస్తున్నాను. చూసారు కదా ఫార్వర్డ్ అని ఈ విధంగా.